ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా ఈ సమయంలో దేవుడు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం మిమ్మల్ని అందరినీ ఎన్సిసి ఫ్యామిలీ ప్రేయర్కి అందరినీ ఆహ్వానిస్తున్నాం మీ కుటుంబాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మీ కుటుంబాల్లోకి మేము లైవ్ ద్వారా కలుసుకునే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించడం పాటల ద్వారా ఆయన ఆరాధించడం మన గృహాల్లో ప్రార్థనలు జరగటం ఎంతైనా ఆశీర్వాదకరం ప్రియ దేవుని బిడ్డలారా ఈ సమయంలో కొన్ని పాటలు పాడి దేవుని నామాన్ని స్తుతిద్దాం ఆ తర్వాత ప్రార్థన చేద్దాం దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం అటు కృపను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం ప్రార్థన చేద్దాం ప్రార్థనా పూర్వకంగా ఉండండి ప్రార్థనా పూర్వకంగా దేవుని పొందాల్సిందిగా కోరుచున్నాను ప్రార్థన చేసి మనం ప్రారంభించుకుందాం ఆ తర్వాత దేవుని సన్నిధిలో ఆరాధన చేసి మనం ముందుకు సాగుదాం లేకపోతే మాతో పాటు తలలు ఉంచండి కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమామయుడ మీకు స్తోత్రాలు కృప కలిగిన మా యేసయ్య మీకు స్తోత్రాలు మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలుగా మేము ప్రార్థన చేసే ప్రార్థనలు ఆలకించండి మీరు మా మధ్యలో ఉండండి మీ ఆత్మ కార్యాన్ని మీరు జరిగించండి అద్భుత కార్యాలు జరిగించండి మా కుటుంబాల్లో మీ దీవెనలను అనుగ్రహించండి కృప ఆశీర్వాదాలు దీవెనలు మెండుగా కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకించి ప్రభువా ఇప్పుడు పాటలు పాడబోచుండగా మీ యొక్క నామాన్ని స్తుతించబోచుండగా మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం కమ్మని ప్రార్థన చేస్తున్నాను రీతిగా ప్రభువా మా ప్రార్థనలు ఆలకించండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీరు ప్రోత్సహించండి సరిచేయండి ముందుకు నడిపించండి ఆత్మీయంగా అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీ చేతుల్లో సమర్పిస్తూ యేసుక్రీస్తు నామం పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. Praise the Lord. Kinney, Queenie will be singing a song now. Devan Sanadilo Vartha Pratilo Manam Palavani. Devan Sanadilo Yeki Bhavidam Aradidam.
క్రీస్తు నామమున. హల్లెలూయా. దేవా మీకు స్తోత్రం ప్రభువా. దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తూ తెలుగు పాట కూడా పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం, ఆయన నామాన్ని ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మాతో పాటు పాటల్లో వేటి గమనించండి. పాట పాడటంలో తెలుసుంటే ఈ పాట కూడా మాతో కలిసి పాడాలి.
దేవా మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేళ్ళను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. కోసం ప్రాణానికి మీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా కోసం కార్చిన మీ యొక్క విలువైన రక్తాన్ని బట్టి, ప్రశస్తమైన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు మరి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడండి, మీ సహాయాన్ని అందించి నడిపించమని ప్రార్థన. మమ్మల్ని మీ చేతిలో సమర్పించుకుంటాం. యేసుక్రీస్తు నామ పెట్టడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియదేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని సన్నిధిలో మనము ప్రత్యేకించి మన కుటుంబాల నిమిత్తం, ప్రపంచ పరిస్థితుల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటం, విజ్ఞాపన ప్రార్థన చేయటం అంతైనా మనకు అవసరం. మన కుటుంబాల్లో దీవించబడాలి, మనం కాపాడబడాలి, ఈ లోకం అంతా కూడా రక్షించబడాలి, యేసయ్య నామాన్ని తెలుసుకోవాలి. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ప్రస్తుత పరిస్థితుల కోసం మనం ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు దీవించబడాలని మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా ప్రార్థన విన్నపాలంటే మీరు దయచేసి మీ యొక్క ఆ ప్రార్థన విన్నపాలు లైవ్ చాట్లో మీరు మాకు పంపించిన ఎడల మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుచుకున్నాం. తప్పకుండా దేవుడు మీ ప్రార్థన విన్నపాలు దేవుడు విని దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మీ కుటుంబాల్లో జరిగిస్తాడని మేము నమ్ముచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మనం ప్రార్థన చేసుకుని దేవుని నామ సన్నిధిలో మనం అర్పించుకుందాం, మనల్ని మనమే అర్పించుకుందాం. దేవుడిని కూడా అడుగుదాం ప్రభు, నాతో మాట్లాడమని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన ప్రభు, కృప కలిగిన మా యేసయ్య నాయన, మా యొక్క కుటుంబాల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇంతవరకు భద్రతలో కాపాడిన విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రత్యేకించి ప్రభు, ప్రస్తుత పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఎంతో అస్తవ్యస్తంగా ఉండగా మీ నీడ, మీ తోడు, మీ యొక్క సన్నిధి ఉంచండి, మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీ కృప చూపించండి, మీ దయ చూపించండి, మీ వైపు తిరిగి ప్రభు మిమ్మల్ని స్తుతించే కృపను అనుగ్రహించండి. నాయన మీ వైపు తిరిగి ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ మీ దీవులను పొందే కృపను అనుగ్రహించండి. నాయన ఎవరైతే ప్రభు మా ప్రియులు కొంతమంది ప్రభు మరి వ్యాధుల్లో బాధల్లో, కొంతమంది కరోనా వైరస్తో బాధపడుతూ హాస్పిటల్స్లో గృహాల్లో ఉండి బాధపడుచున్నారు, వారందరూ కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా. మీ కరుణ కలిగినటువంటి హస్తాన్ని వారిపైన మోపి స్వస్థపరచండి. నీ నామానికి మహిమ తెచ్చుకోండి. నాయన ఎవరైతే ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు, విడిచి వెళ్ళినటువంటి కుటుంబాలని మీరు ఆదరించండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి ప్రభు. ఆయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఈరోజు వరకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మా సంఘాన్ని గురించి, సంఘ సభ్యులను గురించి, ఒక్కొక్కరిని గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ దీవెలను అనుగ్రహించండి. మా కుటుంబాలు, మా పిల్లలు అందరినీ మీరు కాపాడుతున్న విధానానికై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తమే మా జీవితాల్లో నెరవేర్చబడాలని మేము కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మీ వాక్యం ద్వారా మీ మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పెట్టడానికి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మన మధ్యలో పాస్టర్ గారు ముందుకొచ్చి దేవునికి వాక్యాన్ని తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. వారికి సమయాన్ని ఇస్తున్నాను. పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పు చూడగా దేవుడే మనతో మాట్లాడుచున్నాడు దేవుని వాక్యం నుంచి. కాబట్టి దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా వినాల్సిందిగా
కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని పరిశుద్ధ నామం బట్టి మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇంతవరకు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడు మన కృపనిచ్చాడు. నిజంగా మనము మన గృహాల్లో ఉన్నప్పటికీ మరి దేవుని స్తుతించే భాగ్యాన్ని, పాటలు పాడే ఆయన నామాన్ని మహిమపరిచే భాగ్యాన్ని, మరి అనుదినము వాక్యాన్ని ధ్యానించే కృపని దేవుడు మనకి ఇవ్వడము నిజంగా ఎంతో ధన్యకరమైనటువంటి విషయం. ఇంత గొప్ప ధన్యతని ఆయన మనకిచ్చి ఉన్నాడు. నిజంగా దేవునికి వందనాలు చెల్లిద్దాము. ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాము. మరి ఇంతవరకు దేవుని పాడి స్తుతించాము. ఈ సమయంలో మరి దేవుని నుండి ఆయన ఇచ్చే పలుకులు, ఆయన అందించే మాటలు వినేటువంటి సమయము. మన హృదయాలను మనం సిద్ధపరచుకొని మనము మరి మరి ఆశతో మనం ఎదురు చూద్దాం. దేవుడు ఏది మాట్లాడినై ఉన్నారో మరి అది మనం ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడాలని మరి మన ఆశతో ఎదురు చూద్దాం. ఆశకున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తా అన్నాడు. మరి మన సమయాన్ని వృధాపరచుకోకుండా పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాము. మరి పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 26వ అధ్యాయము దాని 41వ వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మన యొక్క వర్తమానాన్ని మనము కొనసాగించుకుందాము. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ యొక్క సమయంలో ప్రభా మన తండ్రి మరి ఈ యొక్క వర్తమానాన్ని అందించిపోచుండగా ప్రభా మీ పలుకులని దయచేయమని అడుగుచున్నాము నాయన. అయ్యా, మీ యొక్క మాటలు అందించమని అడుగుచున్నాం తండ్రి. మాతో తండ్రి వినుచున్న ప్రతి ఒక్కరితో ప్రభా మీరు ఏది మాట్లాడినై ఉన్నారు ప్రభా అది నా నోటికి మీరు అందించండి ప్రభా. అయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే దీవించి ఆశీర్వదించమని మరి మీ యొక్క మహిమ మా పట్ల మీరు జరిగించమని ఏసునామం పెట్టి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి ఒకసారి నేను చదువుతాను మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని మత్తయి మరి శిష్యుల్లో ఒకడైనటువంటి మత్తయి యూదులకి యొక్క మత్తయి సువార్తని రాసినట్టు మనం గ్రహిస్తున్నాము. మరి ఈ యొక్క వర్తమానము యేసు ప్రభు వారు అప్పగింపబడటానికన్నా ముందు, ఆయన సిలువ వేయబడటానికన్నా ముందు రాత్రి ఆయన వాడుక చొప్పున ప్రతిరోజు కూడా ప్రార్థన చేసేటువంటి వారు. ఆ యొక్క వాడుక చొప్పున ఆ ముందు రాత్రి కూడా ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థన చేయటానికి తన శిష్యులైనటువంటి మరి యోహాను పేతురును వెంట పెట్టుకొని అక్కడికి వెళ్ళినట్టు మనకు ముందు మనం చదివినట్లయితే 37వ వచనం మనం చూసినట్లయితే, పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యుద్ధకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పెను. ఈ వాక్యము మరి గెత్సెమని తోటలో ఆయన మరి సిలువ వేయబడటానికన్నా ముందు రోజు మరి ఆ తోటలో ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు పేతురును మరి ఇద్దరు శిష్యులను ఆయన వెంట పెట్టుకొని ఆ తోటకు వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన చేయించుండగా నేను ఇంకా ముందుకు వెళ్ళి నేను ప్రార్థనలో గడుపుతాను, ప్రార్థన చేస్తానని చెప్పి యేసు ప్రభు వారు ముందుకెళ్ళారు. ఆ సమయంలో మరి మీరు ప్రార్థించడానికి బదులు మీరు ఇక్కడ నిద్రిస్తూ ఉన్నారు.
యేసు ప్రభువు చెప్పినటువంటి మాట, మీరు శోధనలో పడకుండునట్లు, ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధన, ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్ శోధన. శోధన అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా వస్తూ ఉంటుంది. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు మరి తన శిష్యులతో చెప్పాడు. ప్రతి ఒక్కరు శోధింపబడతారు, పెద్దవారు, చిన్నవారు, వివాహితులు, అవివాహితులు, యవనస్తులు, ప్రతి ఒక్కరికి కూడా శోధన అనేది ఎదురవుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక రీతిగా మనకి మనం శోధింపబడుతూ ఉంటాము. ఈ లోకంలో మనం ఉన్నాము కనుక మనకి శోధన మనకి ఎదురవుతూ ఉంటుంది. సాతాండు గర్జించు సింహము వలె ఎవరిని బ్రింగుదునా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడంట, ఎవరిని శోధించాలి అని తిరుగుతూ ఉన్నాడంట. మనం ఎప్పుడైతే విశ్వాసంలో బలంగా ఉంటామో అప్పుడు అత్యధికమైన శోధన మనకు కలుగుతూ ఉంటుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనకు అందరికీ తెలుసు, యోబు ఎంతో నీతిపరుడు, ఎంతో భక్తిపరుడు. ఆయన శోధించటానికి సాతాండు వెళ్ళాడు. అది యేసు ప్రభు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా శోధించటానికి ఆయన వెళ్ళాడు. ఆ సాతాండు వెళ్ళాడు. ప్రతి ఒక్కరికి మనం ఎప్పుడైతే ఎక్కువగా విశ్వాసంలో ఉంటామో అప్పుడు ఎక్కువగా శోధింపబడతామో. కానీ శోధనని మనం జయించాలి. ఒక చెట్టుకు ఎక్కువగా కాయలున్నాయి అంటే, పండ్లున్నాయంటే ఆ చెట్టుకి రాళ్ళు విసురుతారు, ఎందుకంటే ఆ పళ్ళ కోసము. మనం ఎప్పుడు విశ్వాసంలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. సాతాండు మనల్ని మృంగాలని గర్జించు సింహం వలె మరి పొంచి ఉన్నాడు. అది గర్జించే సింహమే కానీ దాని క్రోరలు పెరిగి వేసినాయి ప్రియులారా. మరి మనం శోధనని జయించాలి. మరి యేసు ప్రభు వారు కూడా మరి కృత నిబంధనలో మనం చూసినట్లయితే ఆయన 40 దినములు మరి తనకి బాప్తిస్మం అయిన తర్వాత 40 దినములు ఉపవాసం ఉండిన తర్వాత యేసు ప్రభు కూడా శోధింపబడ్డారు. యేసు ప్రభు వారు కూడా శోధింపబడ్డారు. కానీ ఆయన శోధనని జయించారు. సాతాను చేత శోధింపబడ్డారు కానీ శోధనని ఆయన జయించాడు. మరి అదే రీతిగా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు శోధించబడ్డారు. కొంతమంది జయించగలిగారు, మరి కొంతమంది జయించలేకపోయారు. ప్రతి ఒక్కరికి శోధన ఎదురవుతుంది. జయించే శక్తినిచ్చేది దేవుడు. ఆ జయాన్ని మనం పొందుకోవాలి. కొంతమంది భక్తులను మనం చూద్దాం. పాత నిబంధనలో యోసేపు శోధింపబడ్డాడు. యోసేపు ఆదికాండము 39:7-12 మనం చూసినట్లయితే యోసేపు పోతిఫర్ భార్య చేత మోషింపబడి, పోతిఫర్ భార్య చేత శోధింపబడ్డాడు. కానీ ఆ యొక్క ఆమె యొక్క అంతానికి కానీ, ఆమె సౌందర్యానికి కానీ, ఆమె యొక్క ఐశ్వర్యానికి కానీ యోసేపు లొంగిపోలేదు. యోసేపు దేవుని నమ్మాడు, దేవుని చూచాడు. ఆయన శోధింపబడకుండా అక్కడి నుంచి, ఆ ప్రదేశం నుంచి పారిపోయాడంట యోసేపు. హల్లెలూయా. యోసేపు ఎప్పుడైతే శోధించాడో, ఆ శోధని జయించాడో, యోసేపు ఆశీర్వదింపబడ్డాడు. పోతిఫర్ ఇంటి మీద తనకు కలిగిన అంతటి మీద ఆయన అధికారాన్ని పొందాడు. ఐగుప్తులో తనది కాని దేశంలో, తను నివసించినటువంటి దేశంలో, వేరొక దేశంలో ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఆ దేశానికి అంతటికీ అధికారిగా నియమింపబడ్డాడు. ఎంత గొప్ప ధన్యతని దేవుడు యోసేపుకి అనుగ్రహించాడు. శోధనని జయించినప్పుడు విజయాన్ని కలుగ చేసేది మన దేవుడు. మనం శోధనని జయించాలి. అదే రీతిగా మనము ఆదికాండంలో మనం మొట్టమొదట మనం చూసినట్లయితే 3:6 మరి ఆదాము హవ్వ కూడా శోధింపబడ్డారు. హవ్వ ఒంటరిగా ఉంది. మరి ఇరువురు భార్యాభర్తలు యేసు ప్రభు మరి 6వ దినమున ఆదాంని అవ్వని సృష్టించాడు. తన పోలికలో, తన స్వరూపమందు ఆయన సృష్టించాడు. మట్టితో వారిని సృష్టించాడు. ప్రతిదీ కూడా, ఈ సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారా సృష్టిస్తే ఆదాము అవ్వని మనుషులని మాత్రము ఆయనకు జీవవాయువు ఊది తన చేతులతో, తన స్వరూపంలో ఆయన వారిని సృష్టించాడు ప్రియులారా. కానీ ఇరువురు భార్యాభర్తలు, వారి ఇరువురు కలిసి ఉండాలని, వారి ఇరువురు ఒకరితో ఒకరు తోడుగా ఉండాలని, వారి ఇరువురు ఒకరి అడుగుల్లో ఒకరు వేసుకుంటూ మరి ఇరువురు కలిసి జీవించాలని వారిని సృష్టించాడు, వారిని నియమించాడు, వారిని ఏదో అని వనములో ఆయన పెట్టాడు. కానీ హవ్వ ఒంటరిగా ఉంది. ఒంటరిగా ఉన్నప్పుడు అనేకమైన తలంపులు మన హృదయాల్లో వస్తాయి.
అనేకమైన ఆలోచనలు మన హృదయాల్లో వస్తాయి. మన మనస్సు, మన తలంపులు మన కంట్రోల్లో ఉండవు. ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఏటేటో మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ధనం వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లోక పరిస్థితుల వైపు మన ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ లోకంలో నా స్నేహితులు ఈ రీతిగా ఉన్నారే, నేనెందుకు ఇలా ఉన్నాను, నేను కూడా అది చెయ్యాలి, నేను కూడా వాళ్ళగా ఎంజాయ్ చేయాలి, ఎన్నో ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఆలోచనలు. ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను మన హృదయంలో చేరి మన హృదయాన్ని గలిబిలిపరుస్తూ ఉంటాడు. ప్రియులారా, చాలా సందర్భాల్లో యవనస్తులు ముఖ్యంగా శోధనలో పడిపోవటానికి కారణం అది. యవన ప్రాయంలో ఉన్నప్పుడు వారు ఎవరితో సంభాషించరు, వారి యొక్క వారి లోకం వేరే ఉంటుంది. చాలా మంది అదే స్థితిలో ఉంటారు, వారు ఏవో ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి ఆలోచనలో ఉన్న సమయంలో, అలాంటి పరిస్థితుల్లో సాతాను శోధిస్తూ ఉంటాడు. కళ్ళకి ఇంపైనవి చూపిస్తూ ఉంటాడు, అట్రాక్షన్ కలిగించేవి చూపిస్తూ ఉంటాడు, ఈ లోకాన్నంతటిని చూపిస్తూ ఉంటాడు. శోధింపబడుతూ ఉంటారు. హవ్వ కూడా ఒంటరిగా ఉంది. తను ఒంటరిగా ఉన్న సమయంలో సాతాను చేత శోధింపబడింది. దేవుడు ఏ యొక్క చెట్టు పండైతే తినకూడదు అన్నాడో, సాతాను వచ్చి ఇదిగో ఆ చెట్టు పండు చూడు, ఎంత రమ్యంగా ఉందో, ఎంత సుందరంగా ఉందో, ఎంత మనోహరంగా ఉందో, ఇది తింటే నీకు జ్ఞానం వస్తుంది అని శోధించాడు. హవ్వ ఎప్పుడైతే ఆ పండును సాతాను దృష్టితో ఆ పండును చూసిందో, ఆ యొక్క పండు చాలా రంగు, ఎంతో ఆ పండు యొక్క రంగు చాలా కలర్ఫుల్గా ఉందంట. దాన్ని చూసి అట్రాక్ట్ అయిపోయింది. అరే, ఇన్ని దినముల నుండి మరి మేము ఈ యొక్క ఏదైనా వనములో మేము జీవిస్తూ నివసిస్తున్నామే, దేవుడు ఆ పండు తినొద్దన్నాడు కదా, నేను ఎందుకు తినాలనే గ్రహింపు ఆ అవ్వకి ఆ సమయంలో రాలేదు. సాతాను చెప్పిన మాటలకి లొంగిపోయింది. రమ్యంగా కనిపించేవన్నీ మనల్ని లొంగ తీసుకుంటుంటాయి ప్రియులారా. రమ్యంగా కనిపించేవన్నీ మనల్ని బానిసలుగా చేసుకుంటాయి, మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి, మనల్ని వశపరుచుకుంటూ ఉంటాయి. ఈ లోకం కూడా అంతే, ఎంతో మనోహరంగా కనిపిస్తుంది, ఎంతో రమ్యమైనదిగా కనిపిస్తుంది, కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎంజాయ్ చేయాలి, తినాలి, త్రాగాలి, సుఖించాలి, ఇదే లైఫ్ అనుకుంటారు చాలామంది. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పండు తిని తన భర్త అయినటువంటి ఆదాముకి తను తిన్నది కాకుండా తన భర్తకి కూడా ఆ పండుని తెచ్చి ఇచ్చింది. ఆదాము కూడా ఇది ఎందుకు, ఇది దేవుడు తినొద్దన్నాడు కదా, ఇది ఆ చెట్టు పండు కదా అని ఒక ప్రశ్న కూడా వేయలేదు. ఆదాము కళ్ళకు కూడా బహుశా అది రమ్యంగా కనిపించి ఉండవచ్చు, ఆదాము కళ్ళకు కూడా అది అట్రాక్ట్ చేసి ఉండవచ్చు. ఆదాము కూడా ఆ పండుని తిన్నాడు. సాతాను చేత ఆదాము అవ్వ ఇద్దరు శోధింపబడ్డారు. శోధని జయించలేకపోయారు, చివరికి పతనమైపోయాడు. ప్రియులారా, దేవుడు అక్కడ చెప్పాడు, తిను దినమందే మీరు చచ్చెదరు అని చెప్పాడు. వారు నిజంగా శారీరకంగా చావలేదు, కానీ వారు ఆత్మలో చనిపోయారు. ఆ దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ని వారు పోగొట్టుకున్నారు. దేవుడు ప్రతి దినము సాయంకాలం వచ్చి వారితో సహవాసం చేసేవాడంట. ఆ సహవాసాన్ని వారు కోల్పోయారు, దేవుని ప్రేమను వారు కోల్పోయారు. ఏదైనా ఒక రక్షణ కవచంగా ఉంచబడేను, ఆ రక్షణ కవచం నుంచి, ఆ ఏదైనా వనాల నుంచి వారు తరిమివేయబడ్డారు. ఎంత ఘోరమైన పరిస్థితి. మనం మన జీవితంలో ఒంటరిగా ఉన్నప్పుడు సాతాను శోధిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండకూడదు. ఒకవేళ ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి మనకు వస్తే ఆ సమయంలో దేవునితో ప్రార్థన, దేవునిలో ప్రార్థన చేస్తూ గడపాలి, దేవునితో జీవితాన్ని గడపాలి. సాతాను ఏదైనా వనం నుంచి పంపివేయబడ్డాడు, నెట్టివేయబడ్డాడు. పాత నిబంధనలో మరి యొక్క భక్తుడు మరి దావీదు కూడా శోధనలో పడ్డాడు. ఆయన శోధించబడ్డాడు, బేత్షెబాను మోహించాడు. ఆయన యొక్క మేడగది నుంచి మరి బేత్షెబ స్నానం చేయించుండగా తనని చూసి మోహించబడ్డాడు, ఆయన శోధించబడ్డాడు. ఆ మోహపు చూపు ఆయన శోధనలో పడవేసింది. ప్రియులారా,
మనం ఎప్పుడైతే మన చూపు మన స్వాధీనంలో ఉంచుకోమో, ఎప్పుడైతే మన యొక్క శరీరాన్ని మన ఆలోచనని మనం స్వాధీనంలో ఉంచుకోమో మనం శోధనలో పడతాము. దావీదు శోధించబడ్డాడు, శోధనలో పడ్డాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపకరమైనటువంటి ప్రార్థన ఆయన చేశాడు. ఆ దేవుడు పశ్చాత్తాపడటం వలన దావీదు ఆశీర్వదించబడ్డాడు. ఈ దావీదు గొప్ప రాజు, జీవం గల నా దేవుని ముందు ఈ ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు ఎంతటి వాడు అని చెప్పి సవాలు విసిరినటువంటి దావీదు, అంత గొప్ప భక్తుడు, దేవుని మీద ఆధారపడినటువంటి భక్తుడు, దేవుని ఆశ్రయించినటువంటి గొప్ప భక్తుడే శోధనలో పడ్డాడు. కారణము మన ఆలోచనలు, మన తలంపులు, మన చూపు, మన క్రియలు, మన నడవడిక దావీదు చూపు తను శోధనలో పడేలాగా చేసింది. చాలా మంది పాత నిబంధనలో చూస్తే చాలా మంది భక్తులు శోధింపబడ్డారు. సౌలు మహారాజు శోధింపబడ్డాడు, సంసోను శోధింపబడ్డాడు, పతనమైపోయారు. వారి జీవితాన్ని ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శోధన ప్రతి ఒక్కరికి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో శోధన అనేది ఎదురవుతూ ఉంటుంది. మొదటి ఆదాము పాపం చేయటం వలన, శోధనలో పడటం వలన, సాతాను యొక్క మాట విని ఆ శోధనని జయించలేకపోవడం వలన దేవునితో ఉన్న కనెక్షన్ని పోగొట్టుకున్నాడు. ఆ కనెక్షన్ తెగిపోయింది ప్రియులారా. దేవుడు మట్టితో చేసినటువంటి మనుషులతోని ఒక కనెక్షన్ కలిగి సహవాసం చేయాలని, స్నేహపూర్వకంగా స్నేహితులుగా ఉండాలని, వారితో పాటు జీవించాలి, వారితో పాటు ఉండాలని ఆశపడ్డాడు. కానీ ఈ యొక్క మరి మొదటి ఆదాము ఎప్పుడైతే శోధింపబడ్డాడో, ఎప్పుడైతే తప్పు చేశాడో, దేవుడు తినకూడదు అన్న పండుని ఎప్పుడైతే తిన్నాడో, ఆ యొక్క కనెక్షన్, దేవునికి మనుషులకు ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోయింది. అయితే రెండవ ఆదాము ఆయనే మన ప్రభు అయినటువంటి క్రీస్తు రెండవ ఆదాముగా ఈ భూలోకానికి వచ్చాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. మనుష్య కుమారునిగా ఆయన జన్మించారు. దేవుడు తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని, మనల్ని ఎంతో ప్రేమించి ఆయనని ఈ లోకానికి పంపించారు. దేవుడు యేసు ప్రభు వారు కూడా శోధింపబడ్డారు. ఆయన బాప్తిస్మమైన తర్వాత మరి 40 దినములు ఉపవాసముని ప్రార్థన చేసిన తర్వాత శోధింపబడ్డారు. కానీ అక్కడ యేసు ప్రభు వారు సాతాన్ని గద్దించాడు. సాతానా నా వెనుకకు పొమ్ము అని గద్దించి ఆ శోధనని జయించాడు. ఆ సమయంలో సాతాను యేసు ప్రభుని ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లి ఈ లోకాన్నంతటిని చూపించింది. ఇదంతా చూడు, ఇదంతా నాది, ఇదంతా నా స్వాధీనంలో ఉంది, నా కంట్రోల్లో ఉంది, నా అండర్లో ఉంది. నీవు నన్ను సేవిస్తే నేను ఇదంతా కూడా నీకు ఇస్తాను, ఇదంతా నీకు ఇస్తానని చెప్పి శోధించింది. కానీ యేసు ప్రభు సాతాన్ని గద్దించి ఆ శోధని జయించాడు. ఆయన సిలువ మరణమై రక్తాన్ని చిందించి మనకు విజయాన్ని కలిగించాడు. తిరిగి మానవునికి దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని ఆయన దగ్గర చేశారు. అత్తగిపోయిన సంబంధాన్ని యేసు ప్రభు వారు కలిపారు. హల్లెలూయా. ఇంకా ప్రాత నిబంధనలో మనం చూసినట్లయితే యూదా ఇస్కరియోతు మరి ధనం వలన శోధింపబడ్డాడు, చివరికి పతనమైపోయాడు. ధనము కూడా మనల్ని ఎంతగానో శోధనకి గురి చేస్తూ ఉంటది ప్రియులారా. ఈ శోధన అనేది పాపము కాదు, కానీ పాపానికి దారి తీయగల ఒక ఆయుధము. సాతాండు మరి మా విశ్వాసులందరి మీద ప్రయోగించేటువంటి ఒక అస్త్రములాగా ఉంది శోధన అనేది. దాన్ని మనం జయించాలి. పాపం చేయడానికి కలిగించేటువంటి ఒత్తిడి శోధన. కొన్నిసార్లు చూడండి, మన హృదయంలో, మన మనస్సులో ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. కొన్ని చెడు తలంపులు కూడా మన మనసులో వస్తూ ఉంటాయి. కొన్ని చెడు ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మన మనసులో వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఆలోచనలు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనకు వెనక నుండి ఇంకొక స్వరములాగా వినిపిస్తుంటది. అది తప్పు, అలా ఆలోచించొద్దు, ఆ మనస్సు నీవు ఉండొద్దు, అలా చేయటము అది తప్పు, ఆ యొక్క మార్గంలో నీవు వెళ్ళకూడదు, ఆ చూపు నీకు తగదు అని మనల్ని ప్రేరేపిస్తూ మనకి ఇంకొక స్వరము వినిపిస్తూ ఉంటది. డబల్ మైండ్, కొన్నిసార్లు రెండు మన హృదయంలో యుద్ధం చేస్తున్నట్టు, ఫైటింగ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంటది. దేనికి మనం ప్రాధాన్యతనిస్తున్నాము? ఒకవైపు సాతాండు అన్ని ఆశలు చూపించి మనల్ని ఒకవైపు సాతాండు లాగుతూ ఉంటాడు, ఇంకోవైపు దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. దేనివైపు మనం మొగ్గు చూపుతూ ఉన్నాము?
శోధని మనం సులువుగా జయించవచ్చు ప్రియులారా. దేవుని వైపు మరి దేవుని ఆత్మ చెప్పు సంగతులను మనం వింటున్నప్పుడు మరి సులువుగా శోధని జయించవచ్చు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి యాకోబు పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1:14 వచనాలు నేను చదువుతాను, దయచేసి ఆలకించండి. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఇడవబడి మరణ కొల్పబడిన వాడే శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి, చెడ్డ ఆశ, చెడ్డ తలంపు, చెడు మనస్సు, చెడు కోరికలు, చెడు ఆశలు వాటి చేత ఈడవబడి మరణ కొల్పబడిన వాడే శోధింపబడినంట. ఇలాంటి యొక్క మనస్సు ఉంటే మనం శోధింపబడతాం. ఈ యొక్క దురాశ, ఈ యొక్క చెడ్డ ఆశ గర్భము ధరించి. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. గర్భము ధరించడం అంటే మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక స్త్రీ గర్భము ధరిస్తే ఆ స్త్రీ గర్భంలో శిశువు 9 నెలలు ఉంటాడు. ఆ యొక్క 9 మాసములు మరి స్త్రీ ఆ శిశువుని మోస్తూ ఉంటుంది. ఒక్కొక్క వారము ఒక్కొక్క మాసము ఆ శిశువు పరిపక్వం చెందుతూ రూపు దాల్చుకుంటూ ఉంటాడు. ఒక్కొక్క అవయవం ఫామ్ అవుతూ ఉంటది. ఈ 9 మాసాల్లో కంప్లీట్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కంప్లీట్ గా ఒక శిశువుగా మార్చబడతాడు. అప్పుడు ఆ శిశువు బయటికి వస్తాడు. దురాశ కూడా అంతే ప్రియులారా. ఒక్కసారి ఏదైనా చిన్న ఆశ, చెడు ఆశ మన హృదయంలో మొదలైందంటే అది మన హృదయంలో నుంచి గర్భము ధరించి పాపమును కనగా ఆ దురాశ అనేది మన హృదయంలో పాపాన్ని కంటదంట. ఆ పాపము పరిపక్వమై అంటే దినదినము అభివృద్ధి చెంది, దినదినము మార్పు చెంది, దినదినము దాని యొక్క విశ్వరూపాన్ని ధరించి చివరికి అది మరణమునకు దారి తీస్తుందట. ఎంత ఘోరమైన పరిస్థితి. మన ఆలోచనని మన ఆశలని మనం మన స్వాధీనంలో ఉంచుకోవాలి. శోధించడం సాతాను పని, కానీ దాన్ని జయించడం ప్రతి ఒక్క విశ్వాసి పని. దాని శోధనని మనం జయించాలి. అయితే ఈ యొక్క శోధన ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే ఏవేవి మనల్ని శోధనలో పడేస్తాయి, ఎలా మనం శోధనలో పడతాం? ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి 1 యోహాను పత్రిక 2 అధ్యాయము దాని 15-17 వచనాలు మనం చదివినట్లయితే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపబడుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకంలో దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ఏవేవి మనల్ని శోధనలో పడేస్తున్నాయండి? మొదటిది శరీరాశ. మనిషికి కోరికలు చాలా ఎక్కువ. మన శరీరానికి కోరికలు ఎన్నో ఉంటాయి. సుఖము, సంతోషము, సంపద, ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలనుకుంటారు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటారు, ఎల్లప్పుడూ సంపద, ఎంత సంపాదించినా కూడా ఇంకా సంపాదించాలి, ఇంకా ధనము కూడా పెట్టుకోవాలి, ఇంకా సంపాదన సంపాదించుకొని ఇంకా బ్యాంక్ బ్యాలెన్స్ అభివృద్ధి చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనిషి యొక్క కోరికలు. ఇలాంటి యొక్క కోరికలే మనల్ని శోధనలో పడేస్తుంటాయి. ఇవి శరీరాశ. ఇలాంటి కోరికలే ఈనాడు అనేకమైనటువంటి నేరాలు చేయడానికి మరి మనుషులు అనేకమైనటువంటి ఆ యొక్క నేరాలు చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నాయి ప్రియులారా. శరీరాశ, దొంగతనము, హత్యలు. రీసెంట్గా మరి వాట్సాప్లో మరి న్యూస్లో ఒక విషయం ఒక సీన్ చూసాము. ఒక తండ్రి తన కుమారుణ్ణి అతి క్రూరంగా తల మీద మోది చంపేశాడు. ఎంత దుర్లభమైన పరిస్థితి. ఎందుకు తండ్రి కుమారుణ్ణి చంపాల్సిన పరిస్థితి వచ్చింది? ధనము, ఆస్తి. తండ్రి ముసలివాడైపోయాడు. ఈ ధనాన్ని ఏం చేసుకుంటాడు? ఈరోజు మరణమైతే, ఒకవేళ ఈరోజు చనిపోతే ఆ ధనము ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏమవుతుంది? ఎవరి పేరున వెళ్తుంది? ఎవరికీ తెలియదు. ఆ ధనము మనతో పాటు రాదు. తండ్రి
అతి క్రూరంగా కొడుకుని చిత్రహింసతో ఒక బండరాయితో మోది మరి చంపేశాడు. శరీరాశ కోసం, నేత్రాశ, ఇది దురాశ, డబ్బు, బట్టలు, స్థలము, ఇళ్ళ స్థలాలు కావాలి, డబ్బులు కావాలి, బట్టలు కావాలి. లూసిఫర్ కూడా ఆ యొక్క నేత్రాశతోనే దేవునికన్నా గొప్పవాడిగా ఉండాలనుకున్నాడు, దేవుని స్థానంలో ఉండాలనుకున్నాడు. కానీ పతనమైపోయాడు, పాతాల లోకానికి అణిచివేయబడ్డాడు. జీవపు డంబము, గొప్పలు చెప్పుకోవడము. మన జీవితంలో చాలా సందర్భాల్లో గర్వము, అహంకారము, అధికారం కొరకు మనం పోరాడుతూ ఉంటారు అనేక మంది ప్రజలు. ఉదాహరణకి కొంతమంది అంటారు, మా ఇంట్లో పిల్లి ఏసీ కిందనే కూర్చుంటుంది. ఏం పిల్లి ఏసీ కింద కూర్చోటం ఏంటి? కుక్క బంగారు పళ్ళెంలోనే అన్నం తినడం ఏంటి? డంబాలు పోవడం, డంబాలు చెప్పుకోవడం, గొప్పలు చెప్పుకోవడము, నాకు ఇంత ఆస్తి ఉంది, నా ఇంట్లో ఇన్ని వస్తువులు ఉన్నాయి, ఇన్ని సదుపాయాలు ఉన్నాయని చెప్పి డంబాలకు పోవడము, ఇవన్నీ కూడా గొప్పలు చెప్పుకోవడం మాత్రమే. మన బలహీనతలు ఏమిటో సాతానికి తెలుసు ప్రియులారా. మనల్ని ఎక్కడ పడద్రోయాలో సాతానికి తెలుసు. సాతాన్ని జయించే శక్తి మనం సంపాదించాలి. మన బలహీనతలో బలం కొరకు మనం ప్రార్థన చేయాలి. మనకున్నటువంటి అశోధనలో పడవేసేటువంటి ఆ బలహీనతలన్నీ జయించడానికి మనం శక్తి పొందాలి. ఆ శక్తి కావాలంటే మనం ప్రార్థన చేయాలి. అయితే ఇలాంటి యొక్క శోధనని మనం జయించాలంటే దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి అంటే, మనం చదివినటువంటి ఆ వాక్యంలోనే మత్తయి సువార్త 26:41 వచనంలోనే దేవుడు యేసుప్రభువు సెలవిచ్చినటువంటి ప్రకారము మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మెలకుగా ఉండి ప్రార్థన చేయాలని ఆయన అక్కడ చెప్పారు. ఇదే మాట లూకా సువార్తలో కూడా ఉంది. లూకా సువార్త 22:46 ఆయన మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నప్పుడు శిష్యులు దుఃఖము చేత నిద్రించుచున్నారట. ఏ సువార్తలో కూడా ఈ విషయం రాయబడలేదు. ఒక లూకా సువార్తలోనే దుఃఖము చేత నిద్రించున్నారని లూకా రాస్తూ ఉన్నాడు. దుఃఖము చేత ఎందుకు దుఃఖము? ఒకవేళ యేసు ప్రభువారు ఆ ముందు రోజు ఆ యొక్క రొట్టె విరిచినటువంటి రాత్రి, మరి ఆ రొట్టె విరిచే సమయంలో నేను అప్పగింపబోచున్నాను, నేను శిలువ మరణం అవునంతగా మరి కొట్టబడుచున్నానని శిష్యులతో తన యొక్క ఆ యొక్క విషయాన్ని పంచుకున్నాడు. ఒకవేళ ఆయన అనుభవించే శ్రమని వారు గ్రహిస్తూ వారు తలచుచూ ఒకవేళ దుఃఖంతో ఉన్నారేమో తెలియదు. కానీ ఇక్కడ మరి ఆ యొక్క దుఃఖము చేత వారు అలిసిపోయి నిద్రిస్తున్నారేమో తెలియదు. లేదా అది అర్ధరాత్రి, ఆ రాత్రి వేళలో చుట్టూ చిమ్మ చీకటి అడవిలో ఉన్నారు, వారు నిద్రించే సమయము అది, అందుకు వారు మత్తులై ఉన్నారేమో తెలీదు. కానీ శిష్యులంతా నిద్రిస్తూ ఉన్నారట. శోధనలో ప్రవేశించకుండా నిమిత్తము మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు చెప్తున్నారు. ప్రార్థన మరణించడానికి యేసు ప్రభువారు మరి మరణించడానికన్నా ముందు ప్రార్థన పూర్వకంగా ఆయన సిద్ధపడుతూ ఉన్నారు. సాతాన్ని ఓడించడానికి, జయించడానికి ఆయన ప్రార్థన పూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని చిత్తాన్ని ఆయన చేయడానికి ఆయన సిద్ధపడుతూ ప్రార్థన పూర్వకంగా తనని తాను దేవుని చేతులకు అప్పగించుకుంటూ ఉన్నారు. శిష్యులైతే దుఃఖము చేత నిద్రిస్తూ ఉన్నారంట. ఆ యొక్క నిద్రించడం వలన వారు శోధనలో పడ్డారు. ఈ శిష్యులందరూ కూడా యేసు ప్రభుతో ఉన్నవారే, ఆయనతో పాటు తిరిగిన వారే, ఆయన బోధన విన్నవారే, ఆయనతో పాటు నడిచినటువంటి వారే, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూసినటువంటి వారే. కానీ శోధింపబడ్డారు ప్రియులారా, ఎందుకంటే వారి జీవితంలో ప్రార్థన కొదువైంది. ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో, నా జీవితంలో కొదువుగా ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థన లేకుండా మనం ఉంటామో, అప్పుడు తప్పకుండా శోధన అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది. ఇస్కరియోతు యూద యేసు ప్రభు శిష్యుడే, ఆయన బోధలు విన్నాడు, ఆయన కూడా ఆయనతో నడిచాడు, ఆయన కూడా ఆయన అద్భుత కార్యాలు చూశాడు. కానీ డబ్బు చేత శోధింపబడ్డాడు. చివరికి తనను తాను ఉరివేసుకొని చచ్చిపోయాడు. ఎంతటి దుర్లభమైన స్థితి. పేతురు కూడా ముమ్మారు కోడి కుయ్యక మునుపు నువ్వు బొంకెదవు అని యేసు ప్రభు వారు చెప్పిన మాట ప్రకారం పేతురు కూడా మాట తప్పాడు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడంట. అలా పశ్చాత్తాపడినందువలన క్రీస్తు యొక్క ఒక అపొస్తలుడై క్రీస్తు యొక్క సమాచారాన్ని అనేకులకు అందించగలిగాడు. అద్భుతములు చేశాడు. ఈ భూలోకాన్ని తలక్రిందులుగా చేయగలిగాడు.
సాతాను పారద్రోలే శక్తి ప్రార్థనకు మాత్రమే ఉంది ప్రియులారా. సాతాన్ని జయించాలంటే ప్రార్థన ఒక్కటే మనకు మార్గము, వాక్యం ఒక్కటే మీరు మనకు మార్గము, మనకు ఒక ఆయుధంలాగా ఉంది. శిష్యులు మరణించడానికి వెళ్తామన్నారు కానీ ప్రార్థించడానికి కూడా వెళ్ళిపోయారు. పని చేయడానికి ఆసక్తి చూపారు కానీ ప్రార్థించడానికి వారు ఆసక్తి చూపలేదు. ప్రార్థన లేని జీవితం వ్యర్థం, అది చెడుకు దారితీస్తుందంట. మనం ఎప్పుడైతే ప్రార్థన కొదవై ఉంటుందో, ఎప్పుడైతే ప్రార్థన మన జీవితాల్లో లోపించి ఉంటుందో, అప్పుడు చెడుకు దారితీస్తుంటది. అప్పుడు సులువుగా శోధనలో పడిపోతాం. అప్పుడు సాతాన్ యొక్క గర్జనకి మనం లోనైపోతాము. అది నిజమైన గర్జనని భయపడి దానికి లొంగిపోతాము. ప్రార్థన అనే ఆయుధము మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభుతో శిష్యులు ప్రార్థన చేయలేదు, దానికి పర్యవసానంగా శోధనలో పడ్డారు. దానికి పర్యవసానంగా ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆ యొక్క సోల్జర్స్ అందరి మీద అందరూ యేసు ప్రభు మీదకి దండెత్తి వచ్చినప్పుడు పేతురు ఆయుధాన్ని వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయన మల్కు అనేటువంటి వ్యక్తి యొక్క చెవిని తెగ నరికాడు. ఆత్మీయ ఆయుధము ప్రార్థన, శరీరక ఆయుధము కత్తి. శోధన ఈ యొక్క ఆత్మీయ ఆయుధం వలన, ఈ ప్రార్థన వలన శోధని జయించవచ్చు, కానీ శారీరక ఆయుధము కత్తి లేదా ఇంకేదైనా పదునైన వస్తువు వీటి ఇవి మన హింసను సృష్టిస్తూ ఉంటుందట. సాతాన్ని పారద్రోలే శక్తి ప్రతి ఒక్క విశ్వాసికి ఉంది. ఈరోజు మన నిజ జీవితంలో మనం చూస్తున్నట్లయితే, మన యొక్క జీవన పయనంలో మనల్ని చూస్తున్నట్లయితే, మరి మనల్ని అనేకమైన విషయాలు శోధనలో పడేస్తూ ఉంటాయి. ఉదాహరణకి టీవీ కానీ, లేకపోతే నిద్ర కానీ, మాటలు కానీ, ముచ్చట్లు కానీ, లేదా మొబైల్ ఫోన్ అత్యధికంగా మనం ప్రార్థించాల్సినటువంటి సమయాన్ని దొంగిలించేటువంటి ఆయుధం అది, మొబైల్ ఫోన్. 24 అవర్స్ మనం ఎప్పుడు ఉన్నా, మనం లేచున్న ప్రతి నిమిషం మొబైల్ మన చేతిలోనే ఉంటుంది. ఎప్పుడు ఆ మొబైల్ని తిరిగేస్తూ చూస్తూ ఉంటాం. అందులో ఉన్నదంతా మనకు అవసరం, అనవసరమైనటువంటివి, అవసరం లేనటువంటివి. కానీ ఆ మొబైల్ ఫోన్ మన ప్రార్థన జీవితానికి ఆటంకంగా ఉంది. టీవీలో వచ్చేటువంటి కార్యక్రమాలు ఎంతో ఎంటర్టైన్మెంట్గా ఉంటాయి, ఎంతో ఉల్లాసంగా ఉంటాయి, ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉంటాము. అది తాత్కాలికము, అందులో వారు నటిస్తూ ఉన్నారు, కానీ అది మన ప్రార్థన జీవితాన్ని బలి తీసుకుంటూ ఉంది, మన విశ్వాస జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని బలి తీసుకుంటూ ఉంది. ప్రియులారా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. మనం శోధనని జయించాలి, శోధనని జయించాలి. ప్రార్థన శక్తి చేత శోధనని జయించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఆయన ఆత్మ కార్యాలని మనం చూస్తాము. ఆత్మశక్తి కావాలంటే మనం ప్రార్థన చేయాలి, ఆత్మశక్తి కావాలంటే ప్రార్థనలో పోరాడాలి, అనుదినము ప్రార్థన చేయాలి, అనుదినము దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడపాలి, దేవుని సన్నిధిలో మన సమయాన్ని వెచ్చించాలి. మనము శోధనని మనం జయించాలి, అప్పుడు ఆత్మకార్యాలని మనం చూస్తామంట. సాతాను ప్రతి ఒక్కరి మీదకి ఈ టెంప్టేషన్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాడు. తెలుగులో శోధన అనేది ఒకే పదం, కానీ మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే శోధనకి మరి టెస్ట్ అండ్ టెంప్టేషన్స్ రెండు విధాలుగా మనం చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు పరీక్షింపబడుతూ ఉంటాం, కొన్నిసార్లు శోధింపబడుతూ ఉంటాం. వీటిని జయించాలంటే, వీటిని అధిగమించాలంటే మనం ప్రార్థన చేయాలి, మనం ప్రార్థన చేయాలి. దావీదు శోధనలో పడ్డాడు, సౌలు శోధనలో పడ్డాడు, సంసోను శోధనలో పడ్డాడు, ప్రతి ఒక్కరు శోధనలో పడతారు. కీర్తనకారుడు రాసిన ప్రకారము 119వ కీర్తన 9:11 ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రార్థనలో గడపాలంట. ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన లోపం అనేది ఉంటుందో, ఎప్పుడైతే మన జీవితంలో ప్రార్థన లోపిస్తుంటుందో, మన ప్రార్థనకి ఎప్పుడైతే మనము సమయాన్ని వెచ్చించమో, మనం ఎప్పుడైతే ప్రార్థనలో మన సమయాన్ని గడపమో, దేవుని సన్నిధికి మన సమయాన్ని కేటాయించమో, సాతాను పొంచి ఉన్నాడు. జాగ్రత్త ప్రియులారా, సాతాను ఎప్పుడు ఎవరిని మృంగుతున్నా అని వెతుకుతున్నాడు. అయినా ఆ సాతాను వెతుకుతూ తిరుగుచున్నాడంట. ఒకవేళ నీవు నేను బలి అయిపోతామేమో, ప్రార్థన జీవితం మనం కలిగి ఉందాం, ప్రార్థనతో ప్రభుతో కనెక్షన్ పెట్టుకుందాం, దేవునితో ఒక సహవాసము కలిగి ఉందాం, దేవునితో ఒక సంబంధాన్ని మనం కలిగి ఉందాం, దేవునితో పాటు నివాసము చేద్దాము. పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి, ఆ శక్తి కావాలంటే మనం ప్రార్థనలో ఉండాలి.
ఈరోజు ఈ లోకంలో ఎన్నో ఘోరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం, ఎన్నో విపత్తులు మనం చూస్తూ ఉన్నాము. ఈ విపత్తులన్నింటిలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నారు. ప్రతి సమయంలో ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నారు. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడారు, ఇంతవరకు దేవుడు మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. ప్రార్థన చేయడానికి నీకు సమయం లేదా? ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మన పెడదాము. మనమైతే రక్షింపబడ్డాము. మన తోటి వారు, మన స్నేహితులు, మన బంధువులు, అనేక మంది ఇంకా క్రీస్తు ప్రేమను తెలియని వారు, దేవుని ప్రేమను ఎరగని వారు, మరి క్రీస్తు సువార్తని తెలియని వారు అనేక మంది ఉన్నారు. వారికి క్రీస్తు ప్రేమను మనం తెలియపరుచుదాం. వారు శోధనలో పడకుండా, వారు పతనమైపోకుండా వారి జీవితాన్ని మనం కాపాడాలంటే సువార్తని మనం ప్రకటించాలి, సువార్తని మనం అందచేయాలి. మనం ప్రార్థన చేయాలి వారి కోసము, వారి కోసం మనం అంగలార్చాలి. ప్రార్థన చేసి మనం దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఒకప్పుడు నాకు అది కావాలి, ఇది కావాలి, నాకు ఇల్లు లేదు, నాకు స్థలము లేదు, నాకు ఉద్యోగం లేదు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, నాకు ధనము లేదు, నా గృహంలో ధనము లేదు, నా పిల్లలు తినడానికి తిండి లేదు, ఆహారం లేదని ఎంతో ఏడ్చారేమో. ఇప్పుడు అవన్నీ వచ్చాయి. అన్ని సంపదలు ఇచ్చిన తర్వాత దేవుని మర్చిపోతున్నామేమో. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మనం దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చే కొలది దేవుని సన్నిధిలో మనం గడపాలి, ఆయన కృతజ్ఞతలు తెలియచేయాలి, ఆయనతో ప్రార్థనలో గడపాలి. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం, మన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించుకుందాము. మీరు శోధనలో ప్రవేశించకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండాలంటే వాచ్ ఓవర్, కనిపెట్టుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి. ఎటు నుంచి శోధన వస్తుందా? ఎటు నుంచి సాతాను కుయుక్తిగా మన మీద పన్నాగాలు పన్నుతున్నాడా? ఎటు నుంచి ఆయుధస్తుడు మన మీదకి వస్తున్నాడా? మెలకుగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు అంతిమ విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శోధని జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. శోధని పాదద్రోలే శక్తి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అతి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి మనల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి మనం కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, యేసయ్యా మీకు వందనాలు నాయన. వి ప్రైస్ యు జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ జీవితంలో, మీ జీవితంలో ప్రార్థన లోపించి ఉందేమో, అందుకే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతున్నారు. లేదా అనేకమైన శోధన చేత బాధింపబడుతూ ఉన్నావేమో, రెండు ఆత్మలు పోరాడుతూ ఉన్నాయేమో. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆ శోధనని జయించాలంటే ప్రార్థన మనకు అవసరం. మనం ప్రార్థన చేయడం ద్వారా శోధనని జయించవచ్చు. ప్రియులారా, ప్రార్థన శక్తి కావాలి, ప్రార్థన బలము కావాలి, ప్రార్థన అనే ఆయుధం మనకు కావాలి. మనల్ని మనం సమర్పించుకుందాము. ప్రైస్ టు జీసస్, యేసయ్యా మీకు వందనాలు నాయన. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మీ స్వరాన్ని మాకు వినిపింపచేసినందుకు వందనాలు ప్రభా. మీరే దీవించి ఆశీర్వదించమని, వినిచిన ప్రతి బిడ్డకి విన్న వాక్యం వారి హృదయంలో తండ్రి నాటబడి ఫలించినట్లు సహాయతం దయచేయండి. ఎవరైనా యొక్క శోధనలో ఉంటే ప్రభు జయించగల శక్తిని మీరు దయచేయండి ప్రభు. కుటుంబాల్లో శాంతిని, సమాధానాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాం నాయన. మీరే దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామ పెట్టడానికి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.